స్కిల్ డెవలప్మెంట్ లో వారి కుట్ర అదేవిధంగా కుంభకోణం జరిగిందనే ఆరోపణలతోటి టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని నిన్న అర్ధరాత్రి నుంచి అరెస్ట్ కోసం సివిల్ డ్రెస్లో అక్కడికి వెళ్ళి అక్రమంగా ఆయన నిద్రిస్తున్న బస్సు దగ్గర వాహనం దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టి గందరగోళం చేసిన పోలీసులు అదేవిధంగా సిఐడి అధికారులు ఈరోజు ఉదయాన్నే అరెస్ట్ చేసి అక్కడి నుంచి ప్రోటోకాల్ ప్రకారం కనీసం ఆయన వాహనంలో కాకుండా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని కూడా అనుమతించకుండా ఎన్ఎస్జీ కమాండోస్ని కూడా అనుమతించకుండా వేరే వాహనంలో తరలించి మరీ ప్రస్తుతం విజయవాడకు తీసుకువెళ్తున్నారు కోర్టులో హాజరుపరచడం ఈ నేపథ్యంలో మొత్తం రహదారి అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు చేరుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే టీడీపీ కార్యాలయాలను నిర్బంధించారు, అదేవిధంగా టీడీపీ నాయకులను నిర్బంధించారు, గృహ నిర్బంధంలో ఉంచారు, అదేవిధంగా అరెస్టులు చేస్తున్నారు, లాఠీ ఛార్జీలు చేస్తున్నారు. దాంతోపాటు మంగళగిరి, గుంటూరు, ప్రకాశం జిల్లా రోడ్లంతా కూడా మొత్తం బ్లాక్ చేశారు. టీడీపీ కార్యాలయం పరిసరాల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఆక్టోపస్ సిబ్బందిని మోహరించారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఇంత కర్ఫ్యూ, ఒక భయానకమైన వాతావరణం, ఒక అణచివేత వాతావరణం తీసుకురావడానికి కారణమేంటి? అదే వీటన్నిటిని మించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ రోజు జరిగిన ఒప్పందంలో 90% పార్ట్నర్స్గా ఉన్న సీమెన్స్, అదేవిధంగా డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలకు సంబంధించి వారిని ఎవరిని నోటీసులు కానీ అరెస్టులు కానీ చేయకుండా ఆ రోజు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఒక ప్రభుత్వ విభాగం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఆ ఒప్పందంలో పార్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్రభుత్వ విభాగం స్కిల్ డెవలప్మెంట్ కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ప్రభుత్వ విభాగం ఒకవేళ అక్కడ ఏదైనా జరిగింది అని చెప్పి అనుకున్నా ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి పత్రాలు కానీ, సేమ్ గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ ఇలా గతంలో అనేక అంశాలకు సంబంధించి ఏవి కూడా రుజువులు ఏమీ తీసుకురాలేదు. రుజువులు మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. 64,000 మంది గ్రామీణ విద్యార్థులు వారు పొందిన శిక్షణ, ప్రస్తుతం వారంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటున్న విద్యార్థులు, వారి జీవితం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. అంతేగాని ఎక్కడ అక్కడ అవకతవకలు జరిగినట్లు కానీ ఆ విద్యార్థులు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేయలేదు, మాకు ఇచ్చిన శిక్షణ సరిగా లేదు, మాకు చెప్పింది ఇది, ఇలాంటివి ఏవి కూడా జరగలేదు. అదేవిధంగా ఆ ఒప్పందానికి సంబంధించి ఏం ఉల్లంఘనలు జరిగినాయి అని అనేది స్పెసిఫిక్గా ఎక్కడా కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? వారు చెప్పిన 376 కోట్ల అవినీతి లేదా నిధుల దారి మళ్లింపు ఎక్కడ జరిగింది? వీటన్నిటికీ సంబంధించి సమాధానం ఇవ్వకుండా కేవలం అరెస్టు చేయడమే టార్గెటా? అదొక్కటే కనిపిస్తోంది, అరెస్టు చేయడం, ఏదో ఒక కేసులో ఏవన్గా చూపించడం. ఆ రెండు మాత్రమే ఈరోజు ప్రస్తుతం సిఐడి అధికారులు కానీ పోలీసుల ముందు కానీ అక్కడ ఉన్న టార్గెట్గా కనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి లేదంటే ఈ రివెంజ్ పాలిటిక్సా? ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడమే ధ్యేయమా, లేదా రాష్ట్ర అభివృద్ధి లేదా సంక్షేమమా? ఇప్పుడు ప్రస్తుతం అది చర్చ జరుగుతోంది. కేవలం ఈ అంశం కోసమే ఇప్పటి వరకు కూడా ఈ నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ కృషి చేసిందా? ఇక దీనికి సంబంధించి గుడివాడ నియోజకవర్గ టీడీపీ నాయకులు వెనిగళ్ళ రాము గారు లైవ్లో ఉన్నారు. రాము గారు, ఎస్ రాము గారు, ఎస్ ఇక వెనిగళ్ళ రాము గారు మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మొత్తం అనేక ప్రాంతాల్లో ఇప్పటికే టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు గృహ నిర్బంధం, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు ఆయన కుమారుడికి నోటీసులు, ఇలా మొత్తం కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.